దేవునికి స్తోత్రం. ప్రభు పెట్ట ప్రియులైన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నూతన మాసంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. గతకాలం అంతా ఆశ్చర్య రీతిగా ఆయన మనకు తోడే ఉండి తన యొక్క వాగ్దానాల్లో నమ్మదగిన దేవుడిగా ఆయన మనతో ఉండి మనం నడిపించారు. అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మీ యొక్క క్షేమం నిమిత్తం మానవదిన ప్రార్థనలో ఈ టీవీ ప్రోగ్రామ్ను వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ మేము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకు తోడే ఉండనుగాక. అలాగే మీ అనుదిన ప్రార్థనలో ఈ పరిచర్ నిమిత్తమై మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 115వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 115వ కీర్తన 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ నూతన మాసంలో ప్రవేశించినటువంటి మన జీవితంలో ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానంతో కూడిన ఆశీర్వాదము సందేశం. ప్రభు మిమ్మును మీ పిల్లలను వృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. దేవుని యొక్క ఉద్దేశం తన పిల్లలు వృద్ధిలోనికి రావాలి, తన పిల్లల జీవితాలు అభివృద్ధి పదంగా ఉండాలి, ఎప్పటికీ కుచించిపోకూడదు, నిరసించిపోకూడదు, ఎప్పటికీ కూడా వాళ్ళు దరిద్రులైపోవటం ఆయనకి ఇష్టం లేదు. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. దావీదు చూడండి, పౌలు కొరింథి పత్రిక చెప్తాడు కొరింథీయులతో, మనము ధనవంతులం కావాలని ఆయన మన నిమిత్తం దరిద్రుడైపోయాడు. ప్రియులారా, మనం విశ్వాసములో క్రీస్తునందు విశ్వాసములో బలము పొంది దేవుళ్ళు ఎదుగుతూ ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తున్నటువంటి మన జీవితాలకు వచ్చి ప్రభు యొక్క ఉద్దేశం మనము అభివృద్ధిలోనికి వృద్ధిలోనికి రావాలి. మనము మన పిల్లలం వృద్ధిలోనికి రావడానికి ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఈ కీర్తనాకడైన దావీదు ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మిమ్మును, యెహోవా మిమ్మును మీ పిల్లలను, మిమ్మల్ని మాత్రమే కాదు మీ పిల్లలను కూడా ఆయన వృద్ధిలోనికి తీసుకొస్తాడు, వృద్ధి పొందిస్తాడు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడే మన హృదయంలో విశ్వాసంలో ధైర్యం తెచ్చుకోవాలి, నిరీక్షణ కలిగి ఆ మాట మీద మనం నమ్మకం ఉంచడం ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తున్నాం, దేవుడు మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును. ఎవరిని, ఎవరిని వృద్ధి పొందిస్తాడు? చదివిన వారందరినా, లేక ప్రసంగం చేస్తున్న వారందరినా, లేకుంటే చర్చికి వెళ్ళొస్తున్న వారినా, లేకుండా ఆయన పేరు కలిగి ఉన్న వారందరినా? రెగ్యులర్ గమనించాలి. పైవచనం చెప్తుంది చూడండి, 13వ వచనం, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ, భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం, చిన్నలనైనా పెద్దలనైనా మిమ్మును మీ పిల్లల్ని, మీరైనా మీ పిల్లలైనా దైవ భయము కలిగి ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిత్యముగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుంది? మొదటిగా మనం గమనిస్తున్నాం ఆదికాండం 1:28, దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా? వివరణ. ఆశీర్వాదం అంటే ఒకే ఒక మాట అనుకోకండి, అందులో చాలా నిగూఢమైనటువంటి సత్యం దాగి ఉంది. ఆదికాండం 1:28 మనం చూస్తున్నాం, దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. 5 విధాలైనటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. చూడండి, మొదటిగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకొని ఏలుబడి చేయండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని వృద్ధి పొందించాలంటే మొదటిగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు భయభక్తులు కలిగి ఉండాలి? పెద్దలు ఉంటే చిన్నలు కూడా వచ్చేస్తుందా, లేదంటే చిన్నలు బట్టి పెద్దలు కూడా వస్తుందా? దేవుని ఆశీర్వాదం పెద్దలకైనా చిన్నలకైనా రావాలి. మిమ్మను మీ పిల్లలను ఆయన వృద్ధిలోనికి తీసుకొని రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ఆ దిశలో మన జీవితాలు ఉండాలంటే మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం ప్రాముఖ్యం, ప్రాధాన్యత. భయభక్తులు లేనిదే ఆయన ఎట్టి పరిస్థితులు మనల్ని ఆస్వాదించు. అలాగా
భయభక్తులు లేని వారిని ఆస్వాదించడం ప్రారంభిస్తే ఇక ఆయన దృష్టిలో మంచోళ్ళు లేరు, చెడ్డోళ్ళు లేరు, పవిత్రులు లేరు, అపవిత్రులు లేరు, నీతిమంతులు లేరు, దుష్టులు లేరు. అందరిని ఆయన ఆస్వాదించడం ప్రారంభిస్తే ఇక భూమి ఈ విధంగా అనేకమైనటువంటి శాపాలతోనూ, అనేక విధమైన కష్టాలతోనూ, విపరీతమైనటువంటి బాధలు, వేదనలు, కన్నీళ్ళు, రోగం, దుఃఖం, ఇవన్నీ కూడా ఎందుకు అనుభవించాలి ఏ మానవుడైనా? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం చెడుతనాన్ని అసహించుకోవటమే. చెడుతనాన్ని మనం దూరం చేసుకోవాలి. చెడుతనం అది ఏ స్థాయిలో ఉన్నా సరే, అది చిన్నదే కానీ పెద్దదే కానీ. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అబద్ధమును కూడా చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అబద్ధికులందరూ నరకాగ్నికి వెళ్తారు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. బోధిస్తున్న నేనైనా, వింటున్న మీరైనా సరే, మనం చిన్న అబద్ధం చెప్పినా సరే, అది దాని యొక్క ఫలితం, ఆ ముగింపు నరకాగ్ని అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇదే చెడుతనము, పాపము. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఆ ఆశీర్వాదం మనల్ని వృద్ధిపరుస్తుంది, మిమ్మను మీ పిల్లలను వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఎప్పుడు అని అంటే ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని విసర్జించుకోవటం. మన మాటలోనూ, చూపులో, ఆలోచన క్రియ, నడకలో, మన పడగలో, మన కలలో సైతం, ఆలోచనలో సైతం అపవిత్రతకు మనము చోటు ఇవ్వకూడదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక దైవభక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక గొప్ప సంపన్నుడు, దేవుని ఎందు విశ్వాసం ఇచ్చినటువంటి ఒక క్రైస్తవుడు, ఒక సందర్భంలో ఆయన ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఒక దేశం నుండి వేరే దేశానికి ఆయన వెళ్తున్నాడు. మంచి బిజినెస్ క్లాస్లో, అంటే చాలా హై పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ క్లాసులో వెళ్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ ఆవిడ వచ్చి ఆయనకు ద్రాక్షరసం డ్రింక్, ఆల్కహాల్ కలిగినటువంటి ద్రాక్షరసాన్ని, ఆ మందును అందులో ఆయనకి ఆఫర్ చేయటం ప్రారంభించింది. ఆయన వెంటనే నెమ్మదిగా ఆమెను తిరస్కరించిన, నాకు వద్దండి, నేను తాగను. రెండవసారి వెళ్ళి ఆవిడ మళ్ళా అతని దగ్గరకు వచ్చి ఒక ఆ పాత్రను చూడగానే, విచిత్రమైనటువంటి రమ్యముగా అందంగా కనబడే ఆ పాత్రలో మళ్ళా ఆల్కహాల్ తీసుకొచ్చి ఇచ్చింది, మందు తీసుకొచ్చింది. ఇది చాలా కాస్ట్లీ అండి, ఇది మీకు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ క్లాసులో, బిజినెస్ క్లాసులో ప్రయాణం చేస్తున్న మీకు ప్రత్యేకంగా మేము ఉచితంగా ఇస్తున్నాం, దీన్ని తీసుకోండి అని. రెండవసారి కూడా ఆయన నెమ్మదిగా తిరస్కరించాడు. మూడవసారి మళ్ళా వేరే పాత్రలో తీసుకొచ్చింది, ఆయన మళ్ళా కాదని పంపించేశాడు. ఆవిడ వెళ్ళి తన యొక్క మేనేజర్తో చెప్పింది, సార్ ఇలాగ పలాని సార్ గారు బిజినెస్ క్లాసులో ఉన్నటువంటి వ్యక్తి మన ఆల్కహాల్ తాగటం లేదండి, ఎన్నిసార్లు తీసుకెళ్ళినా వద్దంటున్నారు. ఆయన కూడా మరొక పాత్రలో తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, సార్ ఇది మీ కొరకు ఫ్రీగా మేము ఇస్తున్నాం, కాంప్లిమెంటరీ, మీరు దీన్ని తీసుకోండి, మా సర్వీస్లో ఏదైనా లోపం ఉందా అని. ఆయన అన్నాడు, నేను తాగనండి, నేను తీసుకొని నాకు వద్దు, నేను క్రైస్తవుని, నేను ముట్టుకోను అన్నాడు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోతూ, క్రైస్తవులు తాగరా, మీరు తాగరా అంటున్నారు ఏంటి అని. వెంటనే ఈ యొక్క క్రైస్తవుడు మేనేజర్తో అన్న మాట ఏంటంటే, మీరు వెళ్ళి ఈ పాత్రను తీసుకొని వెళ్ళి పైలట్కి ఇవ్వండి, మొదట ఆయన తాగనివ్వండి, ఆ తర్వాత నేను తీసుకుంటాను. వెంటనే ఈ యొక్క మేనేజర్ అంటున్న మాట ఏంటంటే, ఏమండి మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు కానీ డ్రింక్ తీసుకెళ్ళి పైలట్కి ఇస్తే అతను తాగి మత్తుడైపోతే మన పరిస్థితి, ఈ ఫ్లైట్ మొత్తం కూడా, మనం అందరము కూడా నశించిపోతాం, మనం నశించిపోతాం, ఎవరు ఒక్కరు కూడా మిగలం. ఆయన మత్తుడైపోతే ఆ మత్తు తను ఎట్లా నడుపుతాడో తెలియదు కాబట్టి ఆయనకి ఇవ్వకూడదు అండి అని. వెంటనే ఈ క్రైస్తవుడు కన్నీళ్లతో ఆ మేనేజర్తో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఒక క్రైస్తవుని, నేను నా డ్యూటీ మీద ఉన్నాను, నా యొక్క జీవితం ఒక క్రైస్తవ జీవితం, ఈ క్రైస్తవ జీవితం ఇదొక ప్రయాణము లాంటిది, ఈ ప్రయాణములో నేను అపవిత్రతకు చోటిస్తే, పాపమునకు నేను చోటిస్తే, ఈ లోకం మాత్రమే కాదు రాబోతున్నటువంటి పరలోక రాజ్యంలో కూడా నేను చేరవలసిన వారిని ఉన్నాను గనుక, ఈ యాత్రలో ఈ విధమైనటువంటి మత్తు పదార్థాలతో నా జీవితాన్ని ముడిపెట్టుకుంటే నిశ్చయముగా నా జీవితం క్రాష్ అయిపోతుంది,
నేను ఎప్పుడు ఎక్కడ తలకిందులైపోతానో, నా బ్రతికి ఏమైపోతుందో తెలీదు. కాబట్టి నా జీవితంలో ఈ అపవిత్రతకు నేను చోటివ్వను. రిలరై రోజున మనం చూస్తున్నాం ఎంతమంది మన జీవితంలో మనం ఒక యాత్రికులం అన్న విషయాన్ని గుర్తుపెట్టగలుగుతున్నాం. ఈ యాత్రలో ఉన్నటువంటి మన జీవితంలో దైవభక్తి కలిగి ఉంటున్నామా, లేక అపవిత్రతకు మనము నిలయముగా మారిపోతున్నామా? అపవిత్రమైన ఆలోచనలకు, అపవిత్రమైన తలంపులకు, అపవిత్రమైనటువంటి క్రియలకు మన జీవితాన్ని కొనసాగించుకుంటూ పైకి మనం భక్తి కలిగిన వారుగా వేషం వేసుకొని వెళ్తున్నామా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క లేఖనం చెప్తుంది, దేవుడు దావి చేయనటువంటి సమయంలో అంటున్న మాట ఏంటంటే, మనుషుడు పైరూపను చూస్తాడు, నేనైతే అంతరంగానే చూస్తున్నాను. మన దేవుడు చూచుచున్న దేవుడు అన్నటువంటి విషయాన్ని హాగర్ కూడా గుర్తుపట్టి ఆ రోజున చెప్పింది. కనుక చూచుచున్నటువంటి దేవుణ్ణి రహస్యమందు చూస్తున్నాడని యేసుప్రభు కూడా చెప్పాడు. రహస్యమందు చూస్తున్న దేవునికి మనం ఎలాగ ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, మనం అపవిత్రతతో ముడిపెట్టుకొని కొనసాగుతున్నామా, లేక పవిత్రంగానే ఉంటున్నామా, యథార్థవంతులుగా ఉంటున్నామా, నీతిని అనుసరించి నడుచుచున్నామా? ప్రవక్తనే యెషయా ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారు అబద్ధములాడనేరని పిల్లలని వారికి ఆయన సహాయకుడయ్యాడు అని రాయబడి. ఈరోజున నీ జీవితంలో నీవు దేవుని ద్వారా ఆశీర్వదించబడి నీవు నీ పిల్లలు వృద్ధిలోనికి రావాలని నువ్వు ఆశించినట్లయితే, నిశ్చయముగా అపవిత్రత ఏ కోణంలో ఉన్నా సరే, అది ఏ విధంగా ఉన్నా సరే, యవనస్తుడా యవన సహోదరి, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎవరికి తెలియకుండా నీ సెల్ ఫోన్లో నువ్వు అపవిత్రతకు చోటిస్తున్నావా? నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ క్రియ, నీ ఆలోచన, నీ ఫోన్ సంభాషణలో, నీ యొక్క ధ్యేయము, నీ ఆలోచన ఏ విధంగా నడిపించబడుతుంది? నీ వ్యక్తిగత జీవితం దేవుని ద్వారా వృద్ధిలోనికి రావాలని, నీ ద్వారా నీ పిల్లలు కూడా వృద్ధి పొందాలని ఆయన ఆశపడుతున్నటువంటి ఈ అంత్యకాలములో మరి మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుంటున్నామా, పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా, పాపముతో మనం సంబంధము కలిగి కొనసాగుతున్నామా, లేక పాపాన్ని విడిచిపెట్టి మనం ప్రత్యేకంగా నివసిస్తూ ఉన్నామా? దావి చేయనటువంటి పౌలు తిమోతితో అంటున్న మాట ఏంటంటే, యవనుడా నీ యవనేచ్చుల నుండి దూరముగా పారిపోము. దేవుని యొక్క లేఖనం చెప్తుంది, యాకోబు అంటాడు, దేవునికి లోబడండి, ఉండండి, అపవాదిని గద్దించండి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోతాడు. అపవాది మన ఎద్దు నుండి పారిపోతాడు, కానీ యవనేచ్చుల నుండి మనము పారిపోవాలి. యవనేచ్చులు మన ఎద్దు నుండి పారిపోవటం లేదు, యవనేచ్చుల నుండి మనము పారిపోవాలని దేవుని యొక్క వాక్యం మనకు ఉద్బోధ చేస్తుంది. ఇది ఉపదేశం, ఇది కాస్త కఠినంగా ఉంటుంది. నీవెంతకాలం నీ వ్యక్తిగత జీవితంలో పాపముతో పెనవేసుకుంటూ పైకి భక్తి కలిగిన వాడిగా వేషం వేసుకొని నడుద్దాం, ఎంతకాలం నడుస్తావు? దేవుడు మనల్ని చూస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి కన్నీళ్లతో ఆ మేనేజర్తో అంటున్నాడు, ఏమండి నేను ప్రయాణికుణ్ణి, నేను నా జీవితకాలము 24 గంటలు రాత్రింబగులు నేను ఒక యాత్ర చేస్తున్న వ్యక్తిని, ఎప్పుడైతే నేను ఈ పాపముతో జోడవుతానో, పాపము నన్ను ముట్టుకుంటుందో, పాపమునికి నేను చోటిచ్చిన వెంటనే నా జీవితం క్రాష్ అయిపోతుందండి, నా బ్రతుకంతా కూడా, నా భక్తి జీవితం అంతా కూడా నాశనానికి దారితీస్తుంది. నేను ఈ నాశనంలో ఇప్పటి వరకే కాదు, రాబోతున్నటువంటి నిత్య నరకాగ్నికి కూడా నేను వెళ్ళిపోతాను. ఒక దైవ భయము కలిగిన వ్యక్తి తనను తాను దూరం చేసుకుంటున్నాడు. దైవభక్తి కలిగినటువంటి, పాపమును చెడుతనమును విసర్జించిన వ్యక్తిగా పిలువబడిన యోబు తన నోటి నుండి చెప్తున్న మాట ఏంటంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నా కన్నుతో నేను నిబంధన చేసుకున్నాను, నేను స్త్రీను ఎలాగో చూడగలను, కన్యకును నేను ఎలాగో చూస్తాను, అంటే మోహపు చూపుతో నేను ఎలాగో చూస్తాను. ఈరోజున మన జీవితంలో మోహపు చూపుకు చోటిచ్చి మనం ఎవరికి కనబడలేదని అనుకుంటున్నామా? వర్ణిస్తున్నావా? రకరకాలుగా నీ యొక్క ఆలోచనలకు చోటిస్తున్నావా? దేవుని బిడలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సమయము మించిపోతే మళ్ళా ఇది తిరిగి మనకు దొరకదన్న విషయాన్ని గుర్తుపట్టు. ఈ యొక్క సమయంలో దావీదు కీర్తనకాడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. మరి మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం చెడుతనాన్ని అసహించుకొని ఉన్నామా? భయం ఉంది, భక్తి ఉంది, కాబట్టి ప్రార్థనకు వెళ్తున్నాం, వస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, కానీ భక్తిని కలిగి ఉన్నామని అనుకుంటూ చెడుతనాన్ని విసర్జించడం లేదు, అక్రమ సంబంధాలను వదులుకోవట్లేదు, వ్యభిచారాన్ని మానుకోవట్లేదు, దొంగతనాన్ని మానుకోవట్లేదు,
అన్యాయమైన బ్రతుకును, అన్యాయమైన సంపాదనను, ఆ వడ్డీ వ్యాపారాన్ని, అక్రమ కార్యాలని కొనసాగిస్తూ చీకటి కార్యాలతో మిళితమై కేవలం ఆదివారపు ఆరాధనకి వెళ్ళినప్పుడు తెల్ల బట్టలు వేసుకొని చక్కటి బైబిల్ పెట్టుకొని ఓ అందంగా అలంకరించుకొని పట్టు వస్త్రాలతో దేవుని మందిరానికి వెళ్ళి మా అంత భక్తులు లేరని మనం మనకు బిల్డప్ ఇచ్చుకొని మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. అందుకని దావీదు పౌలు చెప్తున్నాడు గలాతీయులతో, మోసపోకుడి దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. ప్రకటించున్న నేనైనా వించున్న మీరైనా మనం ఏమి విత్తుతున్నామో దాన్ని కోయబోతున్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని యొక్క వాత్సల్యతతో ప్రతిమనాడు చెప్తున్నాం, కాలము సమీపమై ఉంది, కాలము సంకుచితముగా ఉంది. ప్రకటన గ్రంథం చెప్తుంది సాతానుడు కూడా తనకు కాలము కొంచెమే అని తెలుసుకొని వాడు వేంద్రముతో క్రోధము కలిగిన వాడి భూమి మీదకి వచ్చాడు, భూమి నీకు శ్రమ అంటూ రాయబడి ఉంది. ఈరోజున మనము గుర్తించుచున్నామా మన కాలము కొంచెమని? నూతన మాసంలో ప్రవేశించిన నీ జీవితంలో భయభక్తులు కలిగి చెడుతనని విసర్జించుకున్నావా, లేక భయభక్తులతో ఉన్నాను అనుకుంటూ పాపములో జీవిస్తున్నావా? త్రాగుడు వ్యసనం మానేశారా? జూదం ఆడటం మానేశారా? కిల్లీలు, పాన్పారాగులు, సిగరెట్లు తాగటం, బీడీలు తాగటం ఆపేసావా? దేవుని బిడ్డలారా, మనం పేరుకు భక్తి కలిగిన వారుగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్చల్యం నిన్ను ప్రేమించుచు నీతో మాట్లాడుతుంది. నీ వ్యక్తిగత జీవితంలో అపవిత్రతను విడిచిపెట్టకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను అనుకుంటూ నువ్వు నడిచి నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. నిన్ను నీవు కష్టంలోనికి, నష్టంలోకి, నిత్య నరకాగ్నికి వెళ్ళటోళ్ళుగా నీ మార్గాన్ని నీవే వెళ్ళిపోతున్నావు. ఆ త్రోవను సరళం చేసుకుంటూ దేవుని మార్గాలు కావవి. కనుక దేవుని యొక్క లేఖనం మనకు చెప్తున్న రీతిగా చెడుతనాన్ని విసర్జించుకుందాం, చెడుతనాన్ని అసహించుకుందాం. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు పాపానికి మనము దూరమైపోవాలి. పాపానికి దూరమైన ఏసేపు తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేదా? మనం ఎప్పుడు చదవలేదా? మనం పాపంతో పెనవేసుకుంటే అబ్షాలోము పాపంతో పెనవేసుకున్నవాడు, అమ్నోను పాపంతో పెనవేసుకున్నవాడు, అమ్నోను కామముతో ఉన్న వ్యక్తి కనుకనే రాజు తర్వాత యువరాజుగా రాజ్యాన్ని పరిపాలించవలసిన వ్యక్తి భయంకరమైనటువంటి మరణాన్ని కొను తెచ్చుకున్నాడు. అబ్షాలోము పదవీకాంక్ష, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఓ గొప్పతనం, ఆడంబరాల కోసం ఆకాంక్ష కలిగిన వ్యక్తి, లోక సంబంధమైనటువంటి ఆకాంక్ష అతని జీవితాన్ని భయంకరమైనటువంటి రీతిలో ముగింపులోనికి తీసుకుని వెళ్ళింది. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఎవరు తన జీవితాన్ని తీసుకెళ్ళి అక్కడ ముడిపెట్టలేదు. తన బ్రతుకే తనను, తన జీవితమే తనను ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడేట్టుగా చేసింది. సింహాసనము పదవికాంక్షతో ఉన్న వ్యక్తి ఈ రోజున మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని మందిరానికి వెళుతున్న నీకు ఏ ఆకాంక్ష ఉంది? పదవి వ్యామోహాలు ఉన్నాయా? ఏ విధమైనటువంటి వ్యామోహాలతో వెళుతున్నావు? దేవుడు నిన్ను చూస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీ వ్యామోహము నిన్ను మధ్యలో వేలాడుతీస్తుందేమో, జాగ్రత్త, కనిపెట్టుకుందాం. నిన్ను దేవుడు వృద్ధిలోనికి తీసుకురావాలని కోరుకుంటుండగా, సహోదరి నీకెందుకమ్మా పదవి వ్యామోహాలు, సహోదరుడా నీకెందుకయ్యా పదవి వ్యామోహాలు, త్యజించుకోవడానికి మనము సిద్ధపడాలి. దావీదు మోషేనే తన జీవితంలో సిద్ధపడి త్యజించుకుని వచ్చాడు. దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించిన మేలును ఎంచుకున్నాడని వ్రాయబడింది. ఐగుప్తు యొక్క సుఖభోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుకోవటం మేలనించి ఫరో కుమార్తె కుమారుడికి అనిపించుకోవడానికి ఆయనకి ఇష్టము కాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతంలో మనకు ఎన్నో విధమైనటువంటి స్థానాలు ఉండొచ్చు, కానీ ఈ రోజు నన్ను గుర్తుపెట్టాలి, దేవుని నిమిత్తమై, నీ వ్యక్తిగత క్షేమం నిమిత్తమై, దేవుని యొక్క వృద్ధి నీ కుటుంబానికి, నీకు నీ పిల్లలకి రా నిమిత్తమై, నువ్వు నీ పిల్లలకు ఒక మాదిరిగా మార్చబడడానికి నువ్వు సిద్ధపడాలి. నువ్వు నీ జీవితాన్ని ఆ దిశలో నడిపించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజులో చాలామంది క్రైస్తవ సంఘాలలో ఈ రోజున ఈ విధమైన వ్యామోహాలతోనే ఉంటున్నారు, ఆడంబరాలతో ఉంటున్నారు. మరి ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉంది? పాపానికి మనం దూరం అవ్వాలి, పాపానికి మనం దూరం అవ్వాలి. పాపాన్ని మనం పెనవేసుకొని భక్తిని మనం చేస్తే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తాగుతున్నటువంటి విషయాన్ని దాయితో అంగీకరిస్తావని దైవ సేవకులుగా ప్రతిలాడుతున్నాం.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబం వృద్ధిలోనికి రావాలి. ఎంతకాలం ఉన్న స్థితిలోనే ఉంటావు, ఎంతకాలం సంవత్సరాలు గడుస్తున్నా నీకున్నది కోల్పోతున్నావే తప్ప నువ్వు ఎప్పుడు అభివృద్ధిలోనికి వస్తున్నావు? ఎప్పుడు ఒక మెట్టు నుండి మరొక మెట్టులోకి వెళ్ళగలుగుతున్నావు? ఒక్క మెట్టు ఎక్కాను అనుకుంటే నాలుగు మెట్లు దిగజారిపోతున్నావు. నీ ఆరోగ్య విషయంలో, నీ ఆర్థిక విషయాల్లో, నీ ఆత్మ సంబంధ విషయాల్లో ఎలాగ ఉంది? దేవునితో మనము సఖ్యత కలిగి, పరిశుద్ధుడైన దేవునితో మనం ఐక్యత కలిగి మన జీవితాన్ని మనం కట్టుకుంటూ వెళ్ళినప్పుడే మనము అన్ని విషయాలు వృద్ధిలోనికి వస్తాం. మనతో పాటు మన పిల్లల్ని కూడా దేవుడు వృద్ధిలోనికి తీసుకొని రావాలని ఆయన ఆశపడుతున్నాడు. దావీదు పేతురు గారు ప్రభుతో నడిచిన 3.5 సంవత్సరం ఆఖరులో ఓ చిన్న అమ్మాయి దగ్గర కూడా నిలబడలేకపోయాడు. అదే దావీదైనటువంటి పేతురు పరిశుద్ధాత్మాగ్ని అభిషేకమును పొందిన తర్వాత ప్రభు కొరకు ప్రధాన యాజకులను సైతం ధైర్యంగా నిలబడి వారిని క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. మీరే చెప్పండి, దేవుని మాటకు లోబడ్డ న్యాయమా? మీ మాటకు లోబడ్డ న్యాయమా? అప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ దావీదు పేతురు అంటున్నాడు దేవునితోనే, వద్దు ప్రభువా, నిషిద్ధమైన దాన్ని నేనెన్నడూ ముట్టుకోలేదు అని. ఈరోజు నిషిద్ధమైనదేదో, పరిశుద్ధమైనదేదో, ఏది ముట్టుకోవచ్చో ఏది ముట్టుకోకూడదో నీకు తెలీదా? ఏ గ్లాసును ముట్టుకోవచ్చో ఏ గ్లాసును ముట్టుకోకూడదో నీకు తెలీదా? ఏ భోజనాన్ని నువ్వు ముట్టుకోవచ్చో ఏ భోజనం నీ ముట్టుకోకూడదో నీకు తెలీదా? నువ్వు చెప్పగలవా ఈరోజున నిషిద్ధమైనదని దేవుని యొక్క వాక్యం నాకు ప్రకటించిన ఆనాటి నుండి నేను ఈనాటి వరకు ఈ నిషిద్ధమైన దాన్ని నేను ముట్టుకోలేదు, ఈ నిషిద్ధమైన స్థలంలో నేను ప్రవేశించలేదు. నిషిద్ధమైన స్థలాలు ఉన్నాయి, ప్యాకెట్ ఆడే చోటు, నిషిద్ధమైన స్థలాలు ఉన్నాయి, సినిమా థియేటర్లు, నిషిద్ధమైన స్థలాలు ఉన్నాయి, ఓ ఆ యొక్క వ్యభిచారపు కొంపలు, నిషిద్ధమైన స్థలాలు ఉన్నాయి, జూదమాడే చోట. ఈ నిషిద్ధమైన వాటి చుట్టూ మనం తిరుగుతున్నామా, లేక వాటికి మనం దూరస్తులమై ఉంటున్నామా? దావీదు పేతురు దేవునితోనే ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది నేనన్నడూ ముట్టుకోలేదు. ఈరోజున దేవుని భయభక్తులు కలిగి ఉన్న నీ జీవితంలో ఈ విధమైనటువంటి ప్రత్యేకత అవసరమైంది. ఈ విధమైనటువంటి ప్రత్యేకమైన జీవితంలోనికి నువ్వు రావటం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దేవునికి ఆత్మనితో సూటిగా తేటగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క లేఖనం నీకు సూటిగా చెప్తుంది, నిన్ను ఆయన ఈ యొక్క కాలంలో, ఈ రాబోతున్న కాలంలోనే నిత్యముగా నిన్ను నీ పిల్లల్ని వృద్ధిలోనికి తీసుకొని రాబోతున్నాడు. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఎప్పుడు అంటే పాపం మనకు మనం దూరవస్తులం అవ్వాలి, పాపాన్ని మనం విడిచిపెట్టి పారిపోవాలి, మనమే పారిపోవాలి. దావీదైనటువంటి దానియేలు జీవితంలో మనం చూస్తే నేరమైనను తప్పైనను చేయువాడు కాడు. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్కు చెప్తుందో ఆలోచించండి, చేయువాడు కాడు, చేయడు కాదు, చేయువాడు కాడు. మరి ఈ రోజున మన జీవితంలో మనం చెప్పగలుగుతున్నామా? రాజు ఎదుట దానియేలులో నిలబడి చెప్తున్న మాట ఏంటంటే, సింహాల భవనంలో నుండి రాజుతో మాట్లాడుతున్నాడు, రాజా, నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా కనబడితిని గనుక, నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా కనబడ్డాను. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప ధైర్యంతో కూడినటువంటి విశ్వాసము బ్రతుకు. ఈరోజున మనం అలాంటి జీవితాన్ని బ్రతకాలి. ఆ విధంగా బ్రతికినటువంటి ఈ వ్యక్తి జీవితాలని దేవుడు వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. అభివృద్ధిలోనికి క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ ఎదుగుదలలోనికి మనం వస్తున్నాం తప్ప నీరసించిపోము, తగ్గిపోము. మరి ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఈ యొక్క తీర్మానానికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సుడిగా చెప్తున్నటువంటి మాటలకు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మన జీవితాన్ని పవిత్రపరచుకుందాం, అపవిత్రతను వదులుకుందాం. ఇకనైనా మనం పవిత్రతగా, పరిశుద్ధమైన సంతతిగా ఎదగాలని ఆయన కోరుకుంటుండగా ఆ మాటకు మనం విలువిద్దాం. ఆయన కోరుకున్నటువంటి ఆలోచనలకి, ఆ తలంపులకి మనం విలువనిచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా ఎదుగుదాం. ప్రభు యొక్క రాకడలో మనం ఆయనతో కూడా యుగయుగాలు ఉండేటట్లుగా ఇక్కడ ఉండగానే దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా మనం ముద్రించబడాలి, మనం వృద్ధిలోనికి రావాలి. మనల్ని చూచిన వారు దేవుని చూడాలి, మనల్ని చూచిన వారు ప్రభు యొక్క రాకడికి సిద్ధపడేటట్లుగా ఉన్నతమైనటువంటి మార్గాల్లో ఎదగాలి. కానీ మనల్ని చూచి దేవుని నామం అవమానపరచబడకూడదు, మనల్ని చూచి దేవుని నామం దూషించేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క అంత్యకాలంలో మనం దేవుని యొక్క రాకడను గురించిన సంగతులు వింటూ ఉండగా మన జీవితాన్ని జాగ్రత్తతో భయభక్తులు కలిగి కాపాడుకుందాం. దేవుని యొక్క లేఖనం మనకు సూటిగా చెప్తుంది,
ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆస్వదిస్తాడు, వారిని ఆయన వృద్ధిలోనికి తీసుకొస్తాడు. నీవు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. నీవు మాత్రమే ఉండి నీ పిల్లలు భయభక్తులు లేకపోతే వారు వృద్ధిలోనికి రారు. దావీదు ఏలి యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఏలి నిండు వృద్ధాప్యంలో ఇంచుమించు 90 సంవత్సరాలు దాటి వరకు కూడా యాజకుడిగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన తన సేవను చక్కగా చేశాడు, భయభక్తులు కలిగిన వ్యక్తిగానే ఉన్నాడు. కానీ తన పిల్లలు భయభక్తులుగా లేరు. ఫినిహాస్, హోఫ్నీ, ఫినిహాస్ దైవభక్తితో లేరు వాళ్ళు. అందువలన వారు వృద్ధిలోనికి రాలేదు. వారి జీవితంలో వారు వృద్ధాప్యం వరకు వాళ్ళు బ్రతకలేదు. వాళ్ళు అకాల మరణాన్ని పొందినట్లుగా, యుద్ధంలో వాళ్ళు హతులైనట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. నీవు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుకోవాలి. నీ పిల్లలు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుకోవాలి. భయభక్తులు లేకుండా మనము ఎవరం కూడా దేవుని ద్వారా వృద్ధిలోనికి రాలేమన్న విషయాన్ని మనం గమనించాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ యొక్క అంత్యకాలములో పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకొని లోబడదాం. నిశ్చయముగా మన కుటుంబాన్ని ఆయన వృద్ధిలోనికి తెచ్చునుగాక. ఆమెన్. అందరు చెప్దామా ఆమెన్. నీ కుటుంబాన్ని ఆయన వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఈ యొక్క నూతన మాసంలో నువ్వు అద్భుతమైన రీతిలో నువ్వు వృద్ధిలోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు గొప్ప మార్గాన్ని బోధిస్తూ ఉండగా ఆయనకు అప్పగించుకోండి. పరిశుద్ధాత్మదేవ, ఇంకా ఏదైనా సరే, చిన్న లోపమైనా సరే నాలో నుండి తీసివేయండి. నా యొక్క మాట, చూపు, ఆలోచన, క్రియ, నడక, తలంపులో నా పడకలో సైతం అపవిత్రతకు నేను చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా మీతో ఎదగడానికి నాకు సహాయం చేయండి అని నువ్వు ఆ దేవుణ్ణి అడిగినట్లయితే నిత్యముగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉన్నతమైన దిశలో నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మేయండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క సమయంలో నా తండ్రి మా జీవితాన్ని మీరు వృద్ధిలోనికి తీసుకొని రావాలని మీ లేఖనాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతి ఘనత మహిమ ఆరోపిస్తున్నాం. యెహోవా, మిమ్మును మీ పిల్లలను వృద్ధిపరచును గాక అన్న మీ యొక్క లేఖనాన్ని మాకు వినిపించారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మరి మేము ఎలా వృద్ధిలోనికి వస్తున్నామో 13వ వచనంలో చెప్పారు. పిల్లలేమి, పెద్దలేమి, తన ఎందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును అని. అవును తండ్రి, మీరు ఆశీర్వదించగలరు. శక్తి కలిగిన దేవుడి, నేటికి మీ ఆశీర్వాదం అయా అభివృద్ధిలోనికి మమ్మల్ని తీసుకొచ్చేదానికి అమూల్యమైనటువంటి మార్గమై ఉంది. కనుక మీ ఆశీర్వాదం మేము పొందాలంటే పాపమును విసర్జించుకోవాలని మీరు హెచ్చరించారు. చెడుతనాన్ని అసహించుకొని దూరం కావాలని మీరు చెప్పారు. ఎవరైతే చెడుతనాన్ని అసహించుకొని దూరపరచుకుంటున్నారో నిత్యముగా వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని మీరు ఉన్నతమైన దిశలోనికి మీరు తీసుకొచ్చే దేవుడై ఉన్నారని, మీ లేఖనాల ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న నీ బిడ్డలందరూ మనసును ఉంచుకొని ఆ దిశలో పాపానికి దూరమై పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మీ ద్వారా ప్రభా వృద్ధిలోనికి రావడానికి సహాయం చేయండి. వారి కష్టాలు తొలగించండి. వారి కన్నీళ్లు తీసివేయండి. వారి అనారోగ్యాన్ని కొట్టివేయండి. ఇదిగో ఏ పొరపాట్లు, తప్పిదాలు అయ్యా మీ యొక్క సన్నిధిలో, దృష్టిలో అతిక్రమాలు ఉంటే మన్నించండి. నాయన, మీ కృప చేత నీ ప్రియబిడ్డల్ని ఈ కాలం మొదలుకొని, ఈ మాటలు విని ఆ మాటలకు తమ జీవితాల్ని అన్వయించుకున్న కాలం మొదలుకొని నిశ్చయముగా నా ప్రభ నీ బిడ్డల్ని వృద్ధిలోనికి తీసుకొని రమ్మని మీ యొక్క సన్నిధిలో చేతులు జోడించి వీరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. వీరిని మీరు అలాగా కనికరించండి. పరిశుద్ధాత్మ నడిపింపులో వీరు వృద్ధిలోనికి వచ్చిందన్నట్లుగా మీరు సహాయము చేదురుగాక. మీ నామానికి కీర్తి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. నీ బిడ్డలను ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభురా అక్కడి వరకు. ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్న వారందరికీ కృపాసనిధి, కాపుదల, సమాధానం నిత్యముతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ యూట్యూబ్లో కూడా మేము పెట్టి ఉన్నాం, కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ అని. కనుక మీలో ఎవరైనా మళ్ళా దీన్ని చూడాలనుకుంటే యూట్యూబ్లో కూడా వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యూట్యూబ్లో దేవుని వర్తమానాలు వినాలని ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రభు మీకు తోడే ఉండను గాక. ఆమేన్.